वेलकम टू तेलुगु करंट अफेयर्स। ई रोज मनम 20th नवंबर 2020 की संबंधित ईनाडु एडिटोरियल एनालिसिस चूस्तुन्नाम। कोविड री इन्फेक्शन करोना वायरस बारिन पड़ कोलुकुन्न वारिकि मल्ली व्याधि संक्रमिस्तोंदा अने टापिक गुरिंचि मनं मात्लाडबोतुन्नाम। सो ई योक्क करोना वायरस की संबंधी राबोये एबीपीएससी ग्रूप वन मेन्स कावच्चु लेदा यूपीएससी मेन्स कावच्चु तप्पकुंडा क्वेश्चन फ्रेम अय्ये अवकाशं उंदि। सो ई क्रमंलो करोना वायरस की संबंधी अन्नी डैमेंशन्स लो मन दग्गर इन्फर्मेशन अंदुबाटुलो उंटे क्वेश्चन ये విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది ఈజీగా ప్రెజెంట్ చేయగలం। सो ఈ క్రమంలోనే కరోనా వైరస్ కి సంబంధించి రీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అనే విషయం గురించి మనం ప్రధానంగా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం। సో ఆల్రెడీ కరోనా వైరస్ కి సంబంధించి మనం ఒక 5-6 డిఫరెంట్ ఎడిటోరియల్స్ చూసాం। కరోనా వైరస్ అంటే ఏంటి, ఏ విధంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, లేదా కరోనా వైరస్ కి సంబంధించి వాక్సిన్ ఏంటి, వాక్సిన్ ట్రయల్స్ గురించి, మరియు కరోనా వైరస్ ఎంఎస్ఎంఈ రంగంపైన ప్రభావం ఏ విధంగా ఉంది, ఉద్యోగితపైన ప్రభావం, సామాజికంగా ఆర్థికంగా ప్రభావం, మరియు భారతదేశంలో ఈ యొక్క పారిశ్రామిక సేవా రంగాలపై వ్యాపార రంగంపై ప్రభావం, సో ఇలా వివిధ ఎడిటోరియల్స్ మనం డిస్కస్ చేసాం ఇప్పటికే। సో ఈ రోజు ఎడిటోరియల్ లో ప్రధానంగా ఈ రోజు వీడియోలో ప్రధానంగా री इन्फेक्शन గురించి తెలుసుకోబోతున్నాం। सो री इन्फेक्शन అంటే ఏంటంటే ఒకసారి వ్యాధి బారిన పడి కోలుకున్న వారికి మళ్ళీ వ్యాధి వస్తే గనక దాన్ని री इन्फेक्शन అంటున్నాం। सो मन ఆల్రెడీ తెలుసు కరోనా వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఉన్న కణజాలాన్ని ఆధారం చేసుకుని తన సంఖ్యను పెద్ద మొత్తంలో వృద్ధి చేసుకుంటుంది। సో వృద్ధి చేసుకోబడిన ఈ వైరసే మానవుని శరీరం లోపల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటారు। అయితే నిపుణులు చెప్పే అంశం ఏంటంటే మానవుని శరీరం పుట్టుక ద్వారానే పెద్ద మొత్తంలో రక్షక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది। ఈ యొక్క రక్షక వ్యవస్థ ఏదైతే ఉందో మానవుని శరీరం లోపలికి వైరస్ వెళ్ళగానే ఆ వైరస్ కి సంబంధించి ఇమిడియట్ గా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది। ఆ ప్రతిరక్షకాలను యాంటీబాడీస్ అంటాం। సో ఈ ప్రతిరక్షకాలు ఒక్కసారి తయారైతే అవి జీవితకాలం నిరోధకతను కలిగి ఉంటాయి। అంటే జీవితకాలంలో మళ్ళీ ఇంకోసారి గనక ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఆ యొక్క ప్రతిరక్షకాలు ఆ వైరస్ ని సప్రెస్ చేస్తాయి, మానవుని శరీరంపైన ఆ వైరస్ ప్రభావం లేకుండా చేస్తాయి। సో ఇది బాగానే ఉంది, కానీ ఇది ఓన్లీ వ్యాధి బారిన పడ్డ వారికి మాత్రమే ఆ యొక్క ప్రతిరక్షకాలు ఉత్పత్తి కాబడి ఉంటాయి। మరి వ్యాధి బారిన పడని వారికి వారి కోసమే వాక్సిన్। సో ఈ వాక్సిన్ ద్వారా కూడా మనం చేసే అంశం ఏంటంటే ఈ యొక్క వైరస్ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి వాక్సిన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు। సో ఆ వాక్సిన్ ద్వారా శరీరంలోకి వెళ్ళిన వైరస్ అనేది మానవుని శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించదు, కానీ శరీరం లోపల ఉండే రక్షక వ్యవస్థ అనేది ఆ యొక్క వైరస్ ని గుర్తించి దానికి సంబంధిత ప్రతిరక్షకాన్ని ఉత్పత్తి చేసి శరీరంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది ఆ ప్రతిరక్షకాన్ని। సో మానవ శరీరంలో టీ సెల్స్ లేదా మెమరీ సెల్స్ అని ఉంటాయి। సో ఈ టీ సెల్స్ లేదా మెమరీ సెల్స్ యొక్క పని ఏంటంటే శరీరంలోకి మళ్ళీ ఇంకోసారి వైరస్ కనుక వస్తే ఆ వైరస్ ని గుర్తించడం, దానికి సంబంధిత ప్రతిరక్షకాన్ని యాక్టివేట్ చేయడం। సో ఇది ప్రధానమైన పని ఈ యొక్క టీ సెల్స్ ది। సో మొత్తం మీద మానవుని శరీరంలో ఈ రక్షక వ్యవస్థ అనేది ఈ విధంగా నిర్మించబడి ఉంటుంది। అయితే నిపుణులు చెప్పే అంశం ఏంటంటే ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు రెండవసారి 90 వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత 90 రోజుల తర్వాత గనక మళ్ళీ వ్యాధి బారిన పడితే దాన్ని రీ ఇన్ఫెక్షన్ అని అంటారు। సో ప్రధానంగా చూస్తే మానవుని శరీరం సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవుడు ఎవరైతే ఉంటారో ఆరోగ్యవంతమైన మానవుడిలో తక్షణమే అంటే వైరస్ శరీరంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా 4 నుంచి 6 రోజుల కాలంలో శరీరం రక్షక వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రతిరక్షకాన్ని ఉత్పత్తి చేస్తుంది। సో ఈ యొక్క ప్రతిరక్షకాలు ఇమీడియట్ గా ఉత్పత్తి చేయబడిన ప్రతిరక్షకాలు అనేవి తాత్కాలికంగా శరీరంలో వైరస్ ని సప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి। అదే విధంగా శరీరం దీర్ఘకాలానికి అవసరమైన ప్రతిరక్షకాలని 2 లేదా 3 వారాల్లో తయారు చేసుకుంటుంది। సో ఇది శరీరానికి పూర్తి స్థాయిలో జీవిత కాలానికి సరిపడే నిరోధకతను అందిస్తాయి। అయితే కొంతమందిలో మాత్రం జరిగే అంశం ఏంటంటే దీర్ఘకాల ప్రతిరక్షకాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది అంటారు। ఎందుకంటే అది వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి కావచ్చు, లేదా వాళ్ళు తీసుకునే పోషక స్థాయిని కావచ్చు, లేదా మొదటిసారి వైరస్ వల్ల శరీరంపై ఎంత పెద్ద మొత్తంలో ప్రభావం చూపింది అనే డిఫరెంట్ అంశాల ఆధారంగా దీర్ఘకాలిక ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయా లేదా అనేది నిర్ధారించబడుతుంది అంటారు। అయితే కొంతమందిలో మాత్రమే దీర్ఘకాల ప్రతిరక్షకాలు ఉత్పత్తి కావు, వాళ్ళలో మాత్రమే రెండవసారి వైరస్ వచ్చే అవకాశం ఉంది అనేసి ఈ రోజు నిపుణులు చెప్తున్న పరిస్థితి। అయితే రెండవసారి వైరస్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ యొక్క అది రెండవసారి వైరస్ వచ్చినప్పుడు దాని ప్రభావం కనుక తీవ్రంగా ఉంటే వాళ్ళలో మళ్ళీ దీర్ఘకాలికంగా ఉండే ప్రతిరక్షకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్తారు। అయితే రెండవసారి వైరస్ రావడానికి ఒక కారణం ఇది అంటున్నాం, అంటే వాళ్ళ పోషక స్థాయి, శరీర నిర్మాణం, మొదటిసారి వైరస్ వచ్చినప్పుడు వాళ్ళ శరీరంపై చూపించిన ప్రభావం, సో వీటి ఆధారంగా దీర్ఘకాల ప్రతిరక్షకాలు ఉత్పత్తి కాకపోవడం వల్ల రెండవసారి వైరస్ సోకే అవకాశం ఉంది అని చెప్తున్నాం। సో రెండవ కారణం ఏంటి, రెండవసారి వ్యాధి బారిన పడడానికి ఉండే కారణం రెండవ కారణం ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం।
సో ఇక కోవిడ్ కి సంబంధించి కోవిడ్ రీఇన్ఫెక్షన్ కి సంబంధించి రెండవ కారణం ఏంటంటే వైరస్ తన జన్యు రూపాన్ని మార్చుకుంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. సో ఈ కరోనా వైరస్ అనేది డిఫరెంట్ జన్యు రూపాల్లో అనేది ఉంది. వైరస్ తన యొక్క జన్యు రూపాన్ని మార్చుకోవడం ద్వారా మళ్ళీ రెండవసారి శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీరం యొక్క రక్షక వ్యవస్థ అనేది దాన్ని గుర్తించలేకపోతుంది. సో ఈ క్రమంలోనే ఇప్పటికే ఉత్పత్తి కాబడిన ప్రతిరక్షకాలు అనేవి నూతనంగా వచ్చిన వైరస్ ని గుర్తించలేక ఆ యొక్క ప్రతిరక్షకాల వైరస్ ని అటాక్ చేయట్లేదు అంటున్నారు. సో ఈ వైరస్ అనేది శరీరంపై రెండవసారి ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ రోజు మన దగ్గర శాస్త్రీయమైన ఆధారాలు ఏమాత్రం లేవు అంటున్నారు నిపుణులు. సో నిపుణులు ఈ ఇలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ యొక్క కేసు అనేది ఏ కారణం ద్వారా రెండవసారి ప్రబలింది అని చెప్పవచ్చు. కానీ నిర్దిష్టంగా కరోనా వైరస్ రెండవసారి సోకడానికి ఈ యొక్క జన్యు రూపం మార్చుకోవడమే అనే అంశం కారణం కాదని చెప్తున్నారు. ఒకవేళ వైరస్ కనుక జన్యు రూపం మార్చుకునే అవకాశం కనుక ఉంటే దానికి సంబంధించి వ్యాక్సిన్ రూపొందించిన అది పని చేయదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టబడిన వైరస్ యొక్క జన్యు రూపం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మన శరీరంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయబడి ఉంటాయి. ఒకవేళ వైరస్ కనుక జన్యు రూపం మార్చుకుని ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా రెండవసారి ప్రబలే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే ఈ యొక్క రెండవసారి ప్రబలడానికి వైరస్ జన్యు రూపం కరోనా వైరస్ జన్యు రూపం మార్చుకుంటుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఈ రోజు నిపుణులు చెప్తున్న మరి పరిస్థితి. అయితే నిపుణులు చెప్తున్న ఇంకొక అంశం ఏంటంటే వైరస్ అనేది వైరస్ కి సంబంధించిన ప్రతిరక్షకాలు అనేది ఏ మానవునిలో అయినా తప్పకుండా 100 రోజుల పాటు మాత్రం శరీరంలో ఉంటాయి. 100 రోజుల తర్వాత ఉండే పరిస్థితి గురించి మాత్రం ఇప్పుడే చెప్పలేము అంటున్నారు. అంటే దీర్ఘకాల నిరోధకత శరీరంలో దీర్ఘకాల నిరోధకత గురించి మాత్రం పూర్తి స్థాయిలో చారిత్ర మీన్స్ శాస్త్రీయపరమైన ఆధారాలు మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేవు. అంటే దీర్ఘకాలికంగా మానవుని శరీరం కరోనా వైరస్ కి సంబంధించిన ప్రతిరక్షకాలను తయారు చేసుకుంటుంది అనేది థియరీ బేసిడ్ గానే ఉంది. సో శాస్త్రీయపరమైన ఆధారాలు ఎప్పుడు వస్తాయి అంటే కొన్ని నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత శరీరంలో ప్రతిరక్షకాలు అదే విధంగా కొనసాగుతూ ఉంటే అప్పుడు మాత్రమే మనకు శాస్త్రీయపరమైన ఆధారాలు దొరుకుతాయి. అయితే ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారంగా 100 రోజులు తప్పకుండా ఉంటాయి అంటున్నారు. 100 రోజుల తర్వాత ఎన్ని రోజుల వరకు ఈ యొక్క ప్రతిరక్షకాలు శరీరంలో ఉంటాయి అనే విషయంపై ఇంకా పరిశోధనలు పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో వివిధ సంస్థలు ఈ కరోనా వైరస్ కి సంబంధించి పెద్ద మొత్తంలో పరిశోధనలు చేసి ఇంతవరకు ఈ యొక్క వైద్య శాస్త్రానికి సంబంధించి ఏ అంశానికి సంబంధించి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత వేగంగా పరిశోధనలు జరగలేదు. కరోనా వైరస్ కి సంబంధించి పెద్ద మొత్తంలో ముందడుగు అనేది పడింది పరిశోధనలకు సంబంధించి అనేది చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఈ యొక్క పరిశోధనల్లో జరుగుతున్న ముందడుగు అనేది రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలి. రాబోయే కాలంలో ఏవైనా వైరస్ కనుక మానవునికి కనుక ప్రబలితే వాటికి వేగవంతంగా ఈ యొక్క వ్యాక్సిన్లు కనుగొనడానికి పరిశోధనలు ఆధారం అవుతాయి అని చెప్పేసి ఈ రోజు నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.